వర్షాలు వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాలు వరదలకు అస్తవ్యస్తంగా మారిన రాజస్థాన్లో పరిస్థితి ఇది. ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయి. వరద నీరు నిండా ముంచెత్తడంతో వేలాది మందికి తలదాచుకునేందుకు కాస్త చోటు కూడా కరువైంది. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో సామాను, ఆహార పదార్థాలు తడిసి ముద్దయ్యాయి. కనీసం పొయ్యి వెలిగించుకునే పరిస్థితి లేకపోవడంతో చాలామంది పస్తులతో కాలం గడుపుతున్నారు. వరదల కారణంగా ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. వరదల ఉధృతికి రాజస్థాన్లో బివారి తికారియా సమీపంలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. టోనిక్ సమీపంలోని పోలీస్ స్టేషన్ను వరద నీరు ముంచెత్తింది. ఆసుపత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద నీటిలో చిక్కుకొని అనేక మంది గల్లంతయ్యారు. ముంపు ప్రాంతాల్లో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. జమ్మూ కాశ్మీర్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నది డేంజర్ మార్క్ను దాటి ప్రవహిస్తోంది. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. బీహార్లోనూ వరదల ప్రభావం తగ్గలేదు. సహాయ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం సాయాన్ని నితీష్ కోరారు. గత 2 వారాల్లో 82 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. వరద ప్రభావిత కుటుంబాలకు కనీస అవసరాలు తీర్చేందుకు 6,000 రూపాయలను తక్షణ సాయం కింద నితీష్ కుమార్ ప్రకటించారు. బీహార్లోని 12 జిల్లాలపై వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. వరదల కారణంగా దాదాపు 25,66,000 మంది ఇబ్బంది పడుతున్నారు. అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ధాటికి జనజీవనం స్తంభించింది. 25 రోజులుగా ఆ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బ్రహ్మపుత్రతో పాటు దిఖౌ, ధన్సిరి, జియా బరాలి, పుతిమారి, బేకీ నదులు సైతం ప్రమాద స్థాయికి ఎగువన ప్రవహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ధీమాజీ, లఖింపూర్, బిశ్వనాథ్, గోలాఘాట్ జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. దాంతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరద బీభత్సానికి అసోంలో 15 లక్షల మంది నిర్వాసితులయ్యారు. దాదాపు 50 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రాల్లో మొత్తం 33 జిల్లాలుంటే
30 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లా సహా అనేక నగరాల్లో వరద నీటిలో చిక్కుకున్నాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడటంతో అనేక చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉత్తరాఖండ్లోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హరిద్వార్, రిషికేష్ ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. హరిద్వార్ రోడ్డుపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. రిషికేష్లో వరదల కారణంగా అనేక ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. చాలా గ్రామాల మధ్య వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అటు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అగర్తలలో రోడ్లపై నడుం లోతులో నీరు పేరుకుపోయింది. ఇల్లు నీట మునగడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరుణ ప్రతాపానికి మహానగర వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక థానే జిల్లాలో కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ రైలు వరదల్లో చిక్కుకోవడంతో హెలికాప్టర్ సాయంతో ప్రయాణికులను సహాయక బృందాలు కాపాడాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలకు అస్తవ్యస్తమైంది. ఈ నెల ఆరంభంలో కురిసిన వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే అక్కడ మరోసారి కుండపోత వానలు ముంచెత్తాయి. మహానగరంతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో 150 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముంబై నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు విమానాలను దారి మళ్లించినట్లు ముంబై ఎయిర్పోర్ట్ వర్గాలు ప్రకటించాయి. కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. థానే జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. అనేక చోట్ల రోడ్లపై నడుంలోతు నీరు నిలిచిపోయింది. దాంతో భారీ వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి.
ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడంతో లోతట్టు ప్రాంతాల వారు ఇబ్బంది పడ్డారు. వర్షం ధాటికి రైల్వే పట్టాలపై నీళ్లు నిలవడంతో కొల్హాపూర్ ముంబై మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ రైలు మార్గ మధ్యలో ఉలాన్ హసాగర్ వద్ద నిలిచిపోయింది. 48 గంటలుగా కుండపోత వర్షం పడడంతో ఆ ప్రాంతం నదిని తలపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక పోలీసులు, రైల్వే రక్షక దళాల సహాయంతో హెలికాప్టర్ల ద్వారా ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఘటనాస్థలానికి 3 పడవలను కూడా రప్పించారు. కుర్లా థానే ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదవుతూ ఉండడంతో ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేశారు. మహారాష్టలోని భూషే డ్యాం కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ఆ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. వరద నీరు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో డ్యాం పరిసర ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. వాల్దూని నదిలో భారీగా వరద నీరు చేరడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. థానే జిల్లాలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, షెడ్లు నేలకొరిగాయి. హీరానందిని ప్రాంతంలో భారీ వృక్షం కూలిపోయింది. పురాతన భవనాలు ఉన్న ప్రాంతాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సియాన్, మహీం, అంధేరి, మలాద్, దహీసర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించింది. ముంబై, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. వాతావరణ విభాగం హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం తగు చర్యలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని సూచించింది.